దేవుని సాత్వికమే మోసగాడైన యాకోబును హెచ్చించింది. స్తోత్రం. తిండి తక్కువ చేయలేదు, వస్త్రం తక్కువ చేయలేదు, కాపుదల తక్కువ చేయలేదు, మందను విస్తరింపజేశాడు, భార్యలనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఒంటి చేతికర్రతో యోర్దాను దాటాడు. రెండు గుంపులుగా తిరిగి వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మోసగాడిని దీవించింది ఏంటి? తండ్రిని మోసం చేసిన ఒక వ్యక్తిని, కుయుక్తిపరుడు దీవించింది ఏంటి? ఆశీర్వాదానికి ఏమాత్రం అర్హత లేని ఒక వ్యక్తిని అందరంత ఎత్తైన శిఖరాల మీద నిలబెట్టింది ఏంటి? ఏమాత్రం యోగ్యత లేని ఒక వ్యక్తికి యోగ్యతను కట్టబెట్టింది ఏంటి? ఒంటిగా వెళ్ళిన ఒక ఒంటరి వాడిని గుంపులుగా, రెండు గుంపులుగా చేసిందేంటి? ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒకటే ఒక సమాధానం కనబడుతుంది. దేవుని సాత్వికమే యాకోబును హెచ్చించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సాత్వికమే. ఈరోజు మనం పొందుకున్న ఉద్యోగమే కానీ, చేస్తున్న వ్యాపారమే కానీ, విజయ పరంపరలో నడిపిస్తున్న జీవితమే కానీ, మన జీవితంలో అనుభవిస్తున్న ఆశీర్వాదాలే కానీ, దీవెనలే కానీ, మనం ఎక్కడ అడుగు పెట్టినా నేతిలో పడ్డట్లుగా ఉండడానికి కారణమే కానీ, మనం ఏది చేసినా సఫలం అవడానికి హేతువే కానీ, ఒకటే ఒకటి, దేవుని సాత్వికం. ఈరోజు నిన్ను ప్రశ్నించుకో, 2022 దేవునికి ఎంత సమయం ఇవ్వగలిగావు? ఎన్ని గంటలు ప్రార్థించగలిగావు? సంవత్సరం చివరికి వచ్చేసావు, ఎన్ని అధ్యాయాలు ధ్యానించగలిగావు? నీ వంతుగా నీవు ఈ సంఘంలో ఎంత పరిచర్య చేయగలిగావు? నీ వంతుగా నీవు ఈ సంఘం కొరకు ఎంత ఖర్చు చేయగలిగావు? ఎంత పరిశుద్ధతలో తీవ్రతగా జీవించావు? తోటి విశ్వాసుల కొరకు ఎంత వేదనతో ప్రార్థించావు? యథార్థత విషయంలో తప్పిపోయినా, పరిశుద్ధత విషయంలో తప్పిపోయినా, ప్రార్థన విషయంలో తప్పిపోయినా, వాక్య ధ్యానం విషయంలో తప్పిపోయినా, మన జీవితాల్లో అడుగడుగునా తప్పిపోతా ఉన్నా, ఈ సంవత్సరం ఆఖరి వరకు నడిపించింది దేవుని సాత్వికమే. హల్లెలూయా. నా మంచితనం వల్ల ఇది జరిగింది అని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు. మన జీవితంలో మన ప్రార్థన వల్ల జరిగింది అని చెప్పుకోవడానికి ఒకటి లేదు. నా పరిశుద్ధత నన్ను హెచ్చించిందని చెప్పలేము. నా సమర్పణే దీవెనకు కారణమని మనం చెప్పలేము. ఎందుకో తెలుసా? పరిశుద్ధ మన పరిశుద్ధత మించిన, ప్రార్థన మించిన, సమర్పణ మించిన, దీనత్వం మించిన గొప్పది ఇక్కడ కనపడుతుంది, అది దేవుని సాత్వికం. స్తోత్రం. దేవుడు మనల్ని దీవించడానికి ఎన్నిసార్లు ప్రార్థనాహీనులమైన, భక్తిహీనులమైన, పరిశుద్ధతలో లోపాలున్నా, సమర్పణలో లోపాలున్నా, తీసుకున్న తీర్మానాలలో వెనకబడిన ఆయన సాత్వికము ప్రతిసారి కోపించుచునే వాత్సల్యం చూపిస్తూ మన ఎడల తగ్గించుకొని దీవిస్తూనే ఉంది, హెచ్చిస్తూనే ఉంది, ఆశీర్వదిస్తూనే ఉంది. ఈరోజు నేనంటాను, 2022 పూర్తిగా ఫెయిల్ అయిపోయావు ఆత్మీయ జీవితంలో, వాటిపై పాలైపోయి ఇక చేతులు ఎత్తేసావు, వ్యాపారం దివాళా తీసినట్లుగా భక్తి జీవితంలో దివాళా తీసేసావు. అయ్యా ప్రార్థన చేయలేనయ్యా, అయ్యా వాక్యం చదవలేనయ్యా, అయ్యా భక్తిగా జీవించలేనయ్యా, అయ్యా పరిశుద్ధునిగా బ్రతకలేనయ్యా అని చేతులు ఎత్తేసావు. ఇన్ని లోపాలు కనబడతా ఉంటే పూర్తి స్థాయిలో శిక్షార్హులం. కానీ నా దేవుని సాత్వికం తన్ను తాను తగ్గించుకొని మన లోపాలన్నీ ఉన్నా సరే ఒక మెట్టు ఒక అడుగు దిగి వచ్చి ఆయన యాకోబును దీవించినట్లుగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.